Hi friends, welcome to my channel Ramaya Tailor. ఈ రోజు మనం నేర్చుకునేది జెంట్స్ లాల్చి కటింగ్ చేసే విధానం నేర్చుకుందాం ఫ్రెండ్స్. మనం ఈ జెంట్స్ లాల్చికి కట్ చేసుకోవడానికి క్లాత్ అయితే మనకి 2.5 మీటర్ల క్లాత్ అవసరం ఉంటుందండి. లేదంటే కొంచెం పొడుగుంటే లూజ్ ఉంటే ఏకస్థ ఉన్నదనుకోండి, అప్పుడు పావుదొక్క 3 మీటర్ క్లాత్ కూడా మనకి పట్టే అవకాశాలు ఉంటుందండి. ఇది ఇప్పుడైతే 2.5 మీటర్ల క్లాత్ని ఇప్పుడు మనం ఎలా కటింగ్ చేసుకోవాలా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. మనం ముందు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి, తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి, తర్వాత చేతులు కట్ చేసుకోవాలండి. ఈ లాల్చికి షోల్డర్ అనేది ఉండదు కాబట్టి మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం షోల్డర్ భుజం కాడ కరెక్ట్గా మనకి మెజర్మెంట్ సెట్ అయ్యే విధంగా కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మనం వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఈ లాల్స్ కట్ చేసుకోవడానికి మనకి ఫోల్డ్ ఇలా మనం తీసేసుకోవాలండి ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ క్లాత్ మనకి ఫోల్డ్స్ అనేది మనకి ఇలా ఉన్నది కదా ఫ్రెండ్స్, మనకి డబల్ ఫోల్డ్ మీద ఉన్నది కదా. ఇప్పుడు మనం సింగిల్ ఫోల్డ్తో వేసుకొని మనం కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. మనం దీన్ని ఇలా తీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం క్లాత్ అంతా కూడా ఇలా తీసేసుకోవాలా. తీసేసుకున్న తర్వాత మనకి సింగిల్ ఫోల్డ్ ఇలా చేసుకోవాలండి. మనం ఇలాగ మనం ఈ క్లాత్ని ఇలా జరుపుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలాగా మనకి పొడుగు ఎంత కావాలనుకుంటే అంత క్లాత్ని ఇలాగ హాఫ్ ఫోల్డ్గా మనం ఇలా చేసుకోవాలండి. ఈ క్లాత్ అనేది మనకు ఎగస్త ఇటువైపు ఉంచుకోవాలండి. మనకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. మనం ఇలా చేసుకున్న తర్వాత మనకి లూజ్ ఎంత కావాలనుకుంటే అంత అనేది మనం ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్. మనం కావాల్సినంత సైజులో మనం ఫోల్డ్ అయితే చేసుకున్నామండి. మనం ఇప్పుడు మనం ఈ ఎగస్త ఉన్నది కదా ఇటువైపు ఉంచుకోవాలండి మనం. అయితే ఇప్పుడు మనం ఈ రెండు ఫోల్డ్స్ చేసుకున్నాం కదా, మనం ఈ మనకి ముందు మనం ఫ్రంట్ పార్ట్ని మనం కటింగ్ చేసుకుందాం. మనం పొడుగు ఎంత కావాలంటే అంత మనం పొడుగు పెట్టుకోవాల్సి ఉంటుందండి. ముందు మనం వచ్చేసి మన కింది భాగంలో మనం ముందు మార్క్ చేసుకోవాలండి మనం ఫ్రెండ్స్. మనం ఇలాగ ఈ ఖర్చు వదులుకొని మనం ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. మీ మనకి లూజు అనేది షోల్డర్ అనేది మొత్తం కూడా మనం ఈ ఇక్కడ చంక దగ్గర కూడా ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మనం ఫ్రెండ్స్. మనం పొడుగు చూసినట్టయితే ముందు మనం పొడుగు ఇలా చూసుకోవాలండి. మనం పొడుగు వచ్చేసి 35 ఇంచులు రావాలండి. 35 ఇంచులు రావాలి కదా, ఖర్చు 1 ఇంచు వదులుకున్న తర్వాతనే మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇలా 35 ఇంచులు కానించి మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ ఎంత పడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి మనం ఫ్రెండ్స్. ఇక్కడ మనం షోల్డర్ చూసుకోవాలండి. మనకి షోల్డర్ ఎంత కావాలనుకుంటే అంత మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. నేనైతే 18 ఇంచులు అయితే షోల్డర్ పెడుతున్నానండి. 9 ఇంచులు కాడ మనం ఫోల్డ్ చేసుకున్నట్టయితే మనకి 18 ఇంచులు అయితే షోల్డర్ అయితే వస్తుందండి. ఇలా మనం మార్క్ చేసుకుందామండి. ఫ్రెండ్స్ తర్వాత మనం ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ చూసుకోవాలండి. మనం నెక్ కాడికి మనం 2.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం ఫ్రెండ్. ఈ నెక్ ఎడల్పు కూడా 2.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం ఇలా మనం నెక్ అయితే మనం ఫ్రంట్ నెక్ తీసుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ షోల్డర్ అనేది ఉండదు కదా, మనకి షోల్డర్ ఉండదు కాబట్టి మనకి ఫ్రంట్ మనం 1 ఇంచు కాడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం. ఈ ఇంచు కాడ నుంచి మనం ఇలా మనం స్ట్రేట్గా మనం డ్రాయింగ్ చేసుకోవాలండి. ఇలాగ ఇలా కలుపుకోవాలండి ఇక్కడికి. తర్వాత మనం ఆర్మోల్ చూసుకోవాలండి. ఇప్పుడు మనం ఆర్మోల్ మనకి లూజ్ని బట్టి మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి. నేనైతే 6.5 పెడుతున్నానండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి మనకి ఈ నడుము కాడికి చూసుకోవాలండి మనం. ఇక్కడ మనకి 14 కాడ ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ లూజ్ అనేది మనం చూసుకోవాలండి. మనం చెస్ట్ లూజ్ నేను వచ్చేసి 12 ఇంచులు పెడుతానండి. అంటే 24 ఇంచులు లూజ్ అయితే నేను పెడుతున్నానండి. ఇలాగ 12 ఇంచులు కాడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నడుము అనేది మనం తెలుసుకోవాలండి. మనం ఇక్కడ మనం వచ్చేసి నేను 11 ఇంచులు అయితే పెడుతున్నానండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కట్స్ అనేది మనం తెలుసుకోవాలండి మనం. అయితే మనం 24 కాడికి వచ్చేసరికి ఒక కట్స్ అనేది ఇలా మనం మార్క్ చేసుకోవాలండి మనం. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం నడుము ఉన్నది కదా, ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్ ఆర్మోల్ అనేది రౌండ్ తీసుకోవాలండి మనం. తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఇక్కడ మనం ఈ షేప్ అనేది మనం వచ్చే విధంగా ఇలా మనం కట్ చేసుకోవాలండి.
ఫ్రెండ్ మనం షేప్ వచ్చే విధంగా మనం ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఇలా మనం స్కేల్ని ఇలా పెట్టేసుకొని మనం మార్క్ చేసుకోవాలండి. ఇలా షేప్ వచ్చే విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మనం కట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం ఇలా మనం ఖర్చు కోసం మనం కుట్టుకునేది వదులుకొని కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. మనం అయితే మనం ఈ బ్యాక్ పార్ట్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్ ఎలా మనం ఫోల్డ్ చేసుకున్నాం అదే విధంగా మనం ఫోల్డ్ అయితే చేసుకున్నామండి. మనం అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని మనం ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా పెట్టుకోవాలండి. మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మనం ఎంత పెచ్చు పెట్టాలా, సోలర్ ఉండదు కాబట్టి మనకి సెట్ అయితే సోలర్ ఉంటుంది. ఈ లాల్చికి సోలర్ ఉండదు కాబట్టి మనం ఎంత పెచ్చు పెడితే మనకి ఇక్కడ అనేది సోలర్ భుజం కాడ కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి మనకి ఫ్రంట్ పార్ట్తో మనం ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ కాడ మనం నెక్ దగ్గర చూసుకోవాలండి. మనం మనకి ఇంచెన్నర కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. మనం ఇలా చేసుకొని మనం ఇంచెన్నర ఎగస్ట్రా అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్, మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా నేను చూపిస్తానండి. ఈ ఇంచెన్నర ఎగస్ట్రా పెట్టినప్పుడే సోలర్ ఉండదు కాబట్టి మనకి సెట్కి సోలర్ ఉంటుంది, ఈ లాల్చికి సోలర్ ఉండదు కాబట్టి ఇలా మనకి గోడ దగ్గర మనకి భుజం దగ్గర చాలా కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఈ విధంగా మనం కటింగ్ చేసుకునే విధానం చూద్దాం ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ వచ్చేసి మనకి ఒకటిన్నర కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. మనం ఇలాగ చేసుకొని ఇలా మనం క్రాస్ రావాలండి. మనకి ఈ విధంగా సేమ్ ఈ ఫ్రంట్ ఎలా క్రాస్ వచ్చిందో అదేవిధంగా ఇక్కడ సోలర్ లాక ఇలా రావాలండి క్రాసు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ బ్యాక్ పార్ట్కి మనకి నెక్ కట్ చేసుకోవాలి కదా, అది ఎంత కట్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం. అయితే ఒక అంగుళం కట్ చేసుకోవాలండి. మనం ఇలాగ ఒక అంగుళం ఇలాగ మనం ఇలా కట్ చేసుకోవాలండి. మనం కటింగ్ చేద్దామండి. ఇలా మనం మనకి సోల్ భుజం తో మనం కలిపి ఒక ఇంచిన ఎగస్ట్రా పెట్టి షోల్డర్ అనే బ్యాక్ షోల్డర్ ఉండదు కాబట్టి కట్ చేసుకుంటున్నాం అండి. ఇలా మనం ఎగస్ట్రా అనేది మనం పెట్టుకొని కట్ చేసుకోవాలండి. సమానం ఉన్నప్పుడు మనకి ఇక్కడ భుజం దగ్గర పట్టేస్తుందండి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ మనం కట్స్ ఉంటుంది కాబట్టి కట్స్ కాడ ఇలా మనం ఇలా టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కూడా మనం కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇక్కడ మనం ఇంచెనర పెట్టి మనం కట్ చేసుకున్నాం కదా, ఇలా మనకి ఎక్కటం అనేది ఉంటుందండి. ఎక్కినప్పుడు మనకి సోలర్ లేకున్నా కూడా సెట్ లెక్క మనకి గోడ పైన పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇలా మనం ఇంచెనర ఎగస్ట్రా పెట్టి అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్కి మనం సంకలో అనేది మనం తీసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు మనం చూసుకొని కట్ చేసుకోవాలండి.
ఇలా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి చంకలోతు ఫ్రెండ్స్ మనం హ్యాండ్స్ కట్ చేసే ప్రయత్నం అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ మనం హ్యాండ్స్ కట్ చేద్దామండి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి మనం ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనకు కావాల్సినంత లూజ్ అనేది మనం చూసుకొని ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలాగా ముందు మనం పైన ఒక మార్క్ చేసుకోవాలండి ఇలాగా ఆర్మ్ హోల్ మనం చంక డౌన్ దించుకోవడానికి 3.5 కాడ ఒక మార్క్ చేసుకొని తర్వాత ఫ్రెండ్స్ మనం పొడుగు చూసుకోవాలండి మనం పొడుగు చూసుకున్నట్టయితే 24 ఇంచులండి ఇలా మనం ఒక మార్క్ చేసుకుందామండి చూసినట్టయితే ఫ్రెండ్స్ మన కింద లూజ్ వచ్చేసి 5.5 అండి ఇలా 5.5 కాడ ఒక మార్క్ చేసుకొని మనకి పైన లూజ్ చూద్దాం ఇక్కడ ఆర్మోల్ కింద లూజ్ చూసినట్టయితే 8 ఇంచులు అండి అంటే 16 ఇంచులు ఇలా మనం మార్క్ చేసుకోవాలండి మనం కట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్కి చంకలో తీసుకోవాల్సి ఉంటుందండి చేతులకు కూడా ఇలా మనం తీసుకోవాలండి ఇక్కడి నుంచి హ్యాండ్స్ అయితే మనం కటింగ్ చేసుకోండి ఇంకొక హ్యాండ్స్ కూడా ఇదే విధంగా పర్చేసుకొని కటింగ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈరోజు మనం జెంట్స్ లాల్చి కటింగ్ చేసే విధానం నేను మీకు చాలా ఈజీగా అర్థంలో చూపించిన ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నేనైతే రిప్లై అయితే ఇస్తానండి లేదంటే కటింగ్ అనేది మీకు అర్థం కాకుండా కూడా నాకు రిప్లై చేయండి నేను మీకు తప్పకుండా కటింగ్ అనేది మరి ఇంకొక వీడియో చేసేనా మీకు అయితే నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అండి ఇది ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అండి